ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్ మాల్స్ పెట్రోల్ బంకులు మార్కెట్లు స్టేడియాలు హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు రెడ్కోకు సిఫారసు చేసే యోచన పీపీపీ పద్ధతిలో భూసేకరణ ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల జాగాల్లో ఏర్పాటుపైన దృష్టి సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కొంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నది ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ కొనుక్కునే వాళ్ళ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొత్తం మాఫీ చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఇది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది అని చెప్పింది అంటే ఆ మధ్య కాలంలో కొనుగోలు చేసిన వాళ్ళకి ఇప్పటి నుంచి అప్పటి వరకు కొనుగోలు చేసిన వాళ్ళకి నో ట్యాక్స్ నో రిజిస్ట్రేషన్ ఫీజ్ సో ఇది ఈ గడువు ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు కారణం ఏంటి అంటే ఈ పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అనుకుంటారు ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయి మనం ముందు నుంచి చెప్తున్నాం ఏంటంటే మరి పాయింట్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్కో నిజామాబాద్కో ఇంకెక్కడికో పోయి ఆడ తిరగాలి మళ్ళీ రిటర్న్ రావాలి ఆడిగిపోయేసరికి ఏడో ఎనిమిది అయింది మళ్ళీ రిటర్న్ రావాలి నా దాంట్లో ఛార్జింగ్ ఇంకా యాభై కిలోమీటర్లకు మించి రాదు పోవాలా రాత్రి పోయి ఛార్జింగ్ పెట్టాలా ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలంటే దాదాపు సమయం ఎక్కువ పడుతుంది మనకి పవర్ స్టేషన్స్ కావాలి పవర్ స్టేషన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ఫుల్ ఛార్జ్ అవుతుంది మరి ఏ పవర్ స్టేషన్లో చక్కగా లేవు కదా అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే ఎక్కడెక్కడ పెడతారట మాల్స్లో పెడతారట పెట్రోల్ బంకులలో పెడతారట మార్కెట్లు స్టేడియాలు హైవేల పక్కన ఏర్పాటు చేస్తారట రెడ్కోకు సిఫారసు చేసే ఆలోచనలో ఉండవు ఉన్నారట పీపీపీ పద్ధతిలో భూమిని సేకరించి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల జాగాల్లో ఏర్పాటు చేస్తారట ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ చార్జింగ్ స్టేషన్లపైన దృష్టి సారించింది హైదరాబాద్లోని సెక్రటేరియట్ స్టేడియాలతో పాటు విశాల స్థలమున్న పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ స్టార్ హోటల్స్ నేషనల్ స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రవాణా శాఖ ఆలోచిస్తున్నది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళు ఇండ్లలోంచి బయలుదేరేపుడు ఇళ్ళనే పెట్టుకొని బయలుదేరుతారు మనకి ఎక్కువగా కావాల్సింది అక్కడ హైవేల మీద కావాలి హైవేల మీద ఎట్లాగైతే పెట్రోల్ బంక్స్ ఉంటాయో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేయాలి అప్పుడు ప్రజలు ఎక్కువగా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎక్కడికి పోయినా పవర్ స్టేషన్ ఉన్నది మనకి మనకేం ఇబ్బంది అని వాళ్ళు బయలుదేరుతారు లేకపోతే ఇప్పుడు ఆడ అది అయిపోతుంటుంది మనకక్కడ పవర్ స్టేషన్ దొరకదు కానీ బీపీలు షుగర్లో చచ్చిపోవాల్సింది ఇక అందుకే ఇప్పుడు ఈ వెహికల్స్ కొనక్కపోవడానికి ప్రధానమైన రీజన్ కూడా ఇదే స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ స్టార్ హోటల్స్ నేషనల్ స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని రవాణా శాఖ ఆలోచిస్తున్నది ఇక జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టరేట్లు మార్కెట్ కమిటీలు పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రభుత్వ ప్రైవేటు సంస్థల జాగాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నది ఆర్టీసీ బస్ స్టేషన్లు డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే నగరంలోని రెండు మూడు ఆర్టీసీ డిపోల్లో సూర్యాపేట్ హైటెక్ బస్ స్టేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి సెక్రటేరియట్ కలెక్టరేట్ వంటి వాటిలో ఏర్పాటు చేస్తే వందలాది మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు విధుల్లో ఉండనున్నందున ఈలోపు వారి వెహికల్స్ ఛార్జ్ అవుతాయని అధికారులు ఆలోచిస్తున్నారట ఇప్పుడు అంత బాగానే ఉంది ఇంకొక సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఈ కార్ల బ్యాటరీలు చేంజ్ చేయాలంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యిందట ఒక బ్యాటరీ అయిపోయి చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్ ఛార్జింగ్ ఉన్నది ఈ ఫోన్ ఛార్జింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువసేపు వస్తుంది ఎందుకంటే కొత్త బ్యాటరీ కథ కాబట్టి అది డౌన్ అయ్యే కొద్దీ ఆ ఛార్జింగ్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోయి మనకి పవర్ కూడా తక్కువ ఇస్తుంది సో అట్లాంటప్పుడు అది మూడు వందల కిలోమీటర్లు ఇవ్వాల్సింది అది నూట యాభై రెండు వందలకు పడిపోతుంది అప్పుడు ఏంది ఎక్కువసేపు ఛార్జింగ్ పెడతా ఉండాలి సో దీనివల్ల కూడా ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండ్ బ్యాటరీ ఖర్చు కూడా చాలా ఎక్కువ టూ వీలర్స్ సంబంధించి కూడా అది కూడా దాదాపు నలభై అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఉంటుంది ఒక బ్యాటరీ అంటే ఒకవేళ పోతే చూడాలి మరి రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరిగి ఇంకా కొత్త టెక్నాలజీ దిశగా ఎట్లా తీసుకెళ్తారన్నది